పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ కఠిన నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీ నాయకులు మాత్రం భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. ఇది పార్టీ వేసిన తప్పటడుగ్గా కొందరు, పార్టీకి తప్పలేదని ఇంకొకరు విశ్లేషిస్తున్నారు. కొన్ని చోట్ల పోటీకి సై అంటున్నారు. టీడీపీలో ఎందుకు ఈ సమస్య? చంద్రబాబు దీనిని ఎలా అధిగమిస్తారు? ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ జరుగుతున్న నమ్మకం లేదు. ఒకవేళ మమ్మల్ని మా వాళ్ళు గెలిచినా మళ్ళీ అనౌన్స్ చేస్తారని నమ్మకం లేదు. మళ్ళా తప్పుడు కేసులు పెట్టరని నమ్మకం లేదు. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఈరోజు బహిష్కరించడం తప్ప ఇంకొక మార్గం లేదనే ఉద్దేశంతో ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు ఈ ప్రకటన చేశారో లేదో ఏపీ టీడీపీలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్లు అనుకున్నవారు ఒక్కొక్కరిగా పార్టీ నిర్ణయానికి భిన్నంగా ఓపెన్ కామెంట్స్ చేస్తున్నారు. పంచాయతీ మున్సిపల్ ఎన్నికలను చూసిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీడీపీ నిర్ణయం తీసుకుంది. కానీ జ్యోతిల నెహ్రూ, అశోక్ గజపతిరాజు, హనుమంతరాయ్ చౌదరి, బండారు సత్యనారాయణ మూర్తి తదితరుల స్పందన ఇంకోలా ఉంది. ఎంపీటీసీ ఎన్నికల్లో 214లో ఏకగ్రీవాలు 2% ఉంటే ఇప్పుడు ఏపీలో అవి 24%, జెడ్పీటీసీ ఎన్నికల్లో నాడు 0.5% ఉండగా ఇప్పుడు 19% చేరుకున్నట్టుగా టీడీపీ చెబుతోంది. ఈ లెక్కలు ఎలా ఉన్నా ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకునే ముందు పార్టీలో సీనియర్ల అభిప్రాయాన్ని చంద్రబాబు తీసుకున్నారా, వారితో మాట్లాడారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలా సంప్రదించి ఉంటే ఇప్పుడు పార్టీ లైన్కు భిన్నంగా మాట్లాడేవారు కాదు కదా అని పార్టీలోని కొందరు అభిప్రాయపడుతున్నారట. వివిధ సందర్భాలలో అసెంబ్లీ, లోక్సభ ఉప ఎన్నికలను టీడీపీ బహిష్కరించిన ఉదంతాలున్నాయి. కానీ ఇవి క్షేత్రస్థాయిలో బలాన్ని నిరూపించుకునే ఎన్నికలు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎలా ఆలోచించినా కింది స్థాయిలో మాత్రం కొన్ని పంతాలు పట్టింపులుంటాయి. ప్రతిష్టగా తీసుకుని పోటీ చేస్తారు, చావరేవో అన్నట్టుగా పోరాడతారు. ఇప్పుడు టీడీపీ తీసుకున్న నిర్ణయం కారణంగా లోకల్గా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కేడర్తే. అందుకే చాలా చోట్ల పార్టీ నిర్ణయానికి భిన్నంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు నాయకులు. మంగళగిరి వంటి ప్రాంతాల నుంచి అక్కడి మండల నాయకులు పోటీలో ఉన్నామని ప్రకటించారు కూడా. అందుకే జ్యోతుల, అశోక్ గజపతిరాజు వంటి వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇప్పుడు చర్చకు కారణమవుతున్నాయి. కార్యకర్తలుగా పనిచేసే వాళ్ళకి కొంచెం బాధలు ఉంటాయి, కొంచెం తండ్రి తింటూనే ఉంటాం, కొన్ని అది సరగ్గా ఉంటది. నాయకులు ఏంటంటే అక్కడక్కడ అడ్జస్ట్ అయిపోతుంటారు, అది కనిపిస్తూ ఉంటది, ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. జిల్లా వారీగా కాదు కదా లోకల్ గా తీసుకోమన్నారు. ఇప్పుడు ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లోకల్గా తీసుకోవాలి. మా అభిప్రాయంలో ఏదైనా మనం గెలిచినా గెలకపోయినా మన సిద్ధాంతాలు ఉండేటట్లా మనం ప్రయత్నించడం మన ధర్మం. ఆ విధంగా పార్టీ కార్యకర్తలకు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్నటువంటి అన్యాయానికి నిరసనగా మన కార్యకర్తల విషయాన్ని గ్రహించాలనేటటువంటి ఏకైక నిర్ణయంతో ఇవాళ పదవిని నేను వదిలేస్తూ జగన్మోహన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగానే నా చివరి రక్త పుట్టు వరకు కూడా నేను పోరాడతాను, మేము వెళ్ళండి ఉంటాను అని చెప్పి పైన పార్టీ నిర్ణయం, ప్రెసిడెంట్ గారి నిర్ణయాన్ని మేము కూడా ఫాలో అవుతున్నాం. కానీ కార్యకర్తలు మటుకు కొద్దిగా నిరుత్సాహం ఉంటారు నాకు. ఈ సమస్య ఎన్నడూ లేని విధంగా టీడీపీలో కాకరేపుతుంది. వెనుక ఏం జరిగింది, పరిషత్ ఎన్నికల బహిష్కరణపై ఎలాంటి చర్చ చేశారు అని పార్టీ నేతలు ఆరా తీసే పరిస్థితి ఉంది. ఇదే సమయంలో వైరిపక్షాలు టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీ తీవ్ర గందరగోళంలో ఉన్న సమయంలో కూడా బాబు ఎన్నికల విషయంలో వెనుకడుగు వేయలేదు. 2004 నుంచి 2014 వరకు జరిగిన అనేక ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది. ఓటమి ఎదురైనా చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకోలేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ప్రత్యర్థులకు అధికార బలం ఉన్నా వెనక్కి తగ్గలేదు. అయితే ఆనాటి పరిస్థితులకు భిన్నంగా ఇప్పుడు అధినేత నిర్ణయం తీసుకోవడంపై చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ మున్సిపల్ పోరు ఫలితాలు, పరిణామాలు చూసిన తర్వాత పరిషత్ ఎన్నికల్లో పోటీ వద్దని కొద్ది రోజులుగా చంద్రబాబుపై నేతలు ఒత్తిడి చేస్తున్నారట. పొలిట్ బ్యూరోలో కొందరు పోటీ చేయాలని సూచించారట. చివరకు మెజారిటీ అభిప్రాయం మేరకు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో టీడీపీలో పెద్ద తుఫానే రేపుతోంది. మరి సమస్యను పార్టీ అధినేత ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి.